ఆదివారం కదా ఇగ ఇవాల మరి ఆఫీస్ కు వచ్చిండో రాలేదో మా రాజేష్ దొరవారు ఇంతకు ఏడు నట్టినే ఇంత మంది ఉన్నారు ఇవల్లన్న ఒకళ్ళ అడుగుదాం అయ్య అయ్య ఒక 10 రూపాయలు ఇయ్యా అయ్య అడుకునే నాకు సిగ్గలేదా అడుకుండు కాదు అయ్య 10 రూపాయలు చెల్లరా బచ్చల్ ఓకే ఓకే అవ్వా ఆఫీస్ కు రాకుండా బయట అడుకుంటున్నావా అవ్వా 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 పర్వంత వేస్తున్నావు కదా పరువు గిరువన్నం అంటే మూతి వలుగుతదేమో అనుకుంటున్నావు ఎవరు అడుగుతున్నారు చేంజ్ అడుగుతున్నా అంతే నువ్వు ఉండు అగ్గి అన్న అడుగుదా అన్నా ఒక్క 100 రూపాయలు చేంజ్ నా అన్ని 10 రూపాయల నోట్లే కావాలన్న 10 రూపాయల నోట్లే అన్న అన్న ఒక్కసారి చూడన్న 10 రూపాయలు ఇస్తా 100 రూపాయలు ఇస్తా అన్న లేదు అన్న అడగాలి ఇప్పుడు ఓ తిక్కలోడా 10 రూపాయలు ఇస్తే 100 ఇస్తావు 200 ఇస్తావా తెలుగున్నదా కొంచెం అన్న అరే నిజంగానే అంజలి కావాలంటే నీ దగ్గర 10 రూపాయలు ఉంటా చెప్పు 100 రూపాయలు ఇస్తా అబ్బచ్చా 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తారా ఎవరన్నా ఎవల్ చెవుల పూలు పెడుతున్నావు చెవుల పూలు పెట్టుడు కాదు చేతుల నోట్లు పెట్టుడు ఇది ఓ పంజి నిజంగా నీ దగ్గర 10 రూపాయలు ఉంటా చెప్పు నీ కోసం 100 కాదు 1000 రూపాయలు ఇస్తా సరేనా అబ్బా నా దగ్గర 10 రూపాయలు దొబ్బదామని చూస్తున్నావు కదా నీ ముఖం పోని 10000 రూపాయలు ఇస్తా ఇస్తావా అవునా సరే ఇప్పుడు నేను ఫోన్ పే చేస్తా 10 రూపాయలు వెంటనే 10000 చేయాలి సరేనా ఫోన్ పేలు గీన్ పేలు వద్దు 10 రూపాయలు నోట్ కావాలి అట్లానా అయితే నా బ్యాగుల చిల్లర ఉన్నాయి పోయి తీసుకోని 10000 అదే బ్యాగులో పెట్టు మళ్ళా చిల్లర అంటది నీ 10 రూపాయల నోటే కావాలి అట్లయితేనే ఇస్తా లేకపోతే ఇదేంది 10 రూపాయల నోట్ అయితే ఏంది చిల్లర అయితే ఏంది అన్ని చిల్లర లెక్కలు చేయకు నా దగ్గర అది వేరే ఇది వేరే తల్లి నీ దగ్గర 10 రూపాయలు ఉంటే చెప్పు నేను 10000 రూపాయలు ఇస్తా అంతేగాని ఒర్రియా గుర్తున్నా నడుప ఏడ పండ్ లేకుండా ఉన్నావు నువ్వు వార్తలు తప్పించుకునే తందుకు ఏందేందో కథలు పడుతున్నావు కదా నువ్వు ఎవరితో చెప్పానంటే చెప్తా సరేనా ఇప్పుడు నువ్వు 10 రూపాయలు ఇచ్చినావు అనుకో ఆ నోటును తీసుకొని 400000 రూపాయలు సంపాదిస్తా దాంట్లో నుంచి 10000 రూపాయలు ఏంది కావాలంటే 50000 ఇస్తా తీసుకుందు కదా 10 రూపాయలకు 400000 బాగుంది జోక్ చాలా బాగుంది జోక్ గాడమ్మ తల్లి నీ మీద ఒట్టు నువ్వు 10 రూపాయల నోట్ ఇయ్యి నీకు 50000 ఇస్తానో లేదో చూడు అట్లనే అయితే నా బ్యాగులో 2 10 రూపాయల నోట్లు ఉంటాయి వాటిని తీసుకుపోయి 8000 తీసుకురాపో రెండు నోట్ల సూపర్ అన్నట్టు ఆ నోట్ల మీద 786 నెంబర్ ఉన్నదా అదేంది మళ్ళా 786 ఉండాలి ఆ నెంబర్ ఉంటేనే ఇస్తారు 400000 లేకపోతే ఇయ్యరు మళ్ళా నా దగ్గర ఆ నెంబర్ తోని లేవు గానీ వేరే నెంబర్ తోని ఉన్నాయి కావాలంటే 200000 ఇవ్వమను నా తల్లి అట్లా ఇయ్యర్ తల్లి 786 ఉన్న 10 రూపాయల నోటే కావాలి అట్లయితేనే 400000 ఇస్తారట సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నది వార్త నీకేం తెలుసు ఇప్పుడు ఎత్తుక్కోవాలి ఎవరి దగ్గర నాన్న ఏ నాడు ఏడ పని లేకుండా ఉన్నావు సోషల్ మీడియాలో అదో వార్త ఇదో వార్త వస్తుందని చెప్పి ఇట్లా నమ్మినావు అనుకో నిన్ను మోసం చేసి నీ అకౌంట్లో ఉన్నాయి అన్నీ తుడుచుకొని పోతారు అసలే ఈ మధ్య సైబర్ నేరగాళ్ళు ఎక్కువ అవుతున్నారు ఇటువంటి నమ్మకు అమ్మో ఇంత పెద్ద కథ ఉన్నది దీంట్లో ఈ 10 రూపాయలు వద్దు నా 400000 వద్దు కానీ పైసలు వస్తాయి కదా అని చెప్పి దోస్తు గారికేమో కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇస్తాను ఎవడో ఫోన్ చేస్తూనే ఉన్నాడు కదా ఒక రెండు రోజులు కనిపించకుండా పోవాలి ఇళ్ళకి కలుస్తాం అలా